హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. సాంప్రదాయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సాంప్రదాయాలకు పట్టుకొమ్మ మన హిందూ ధర్మం. ఎన్నో ఆచారాలు, మరెన్నో సాంప్రదాయాలు. రోజుకో విశిష్టత, తిథికో ప్రాధాన్యత. వాటిని అనుసరిస్తూ నిత్యం మనం చేసే పూజలు, వ్రతాలు, నోములు, దైవ దర్శనాలు, వాటి ఆచరణలో మనకు ఎదురయ్యే అనేక అనుమానాలను నివృత్తి చేసే కార్యక్రమమే మన ఈ సాంప్రదాయం. ఇవాళ మన సాంప్రదాయం కార్యక్రమంలో మనతో పాటున్నారు జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు ఆంజనేయ ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ కార్యక్రమంలో మరిన్ని విషయాన్ని మనం తెలుసుకుందాము. అలాగే మీరు కూడా గురువు గారితో మాట్లాడి మీ యొక్క ధర్మ సందేహాలని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి, వాటికి మీరు కాల్ చేయొచ్చు. నమస్తే అండి. నమస్కారం. ఒక చిన్న ప్రార్థనతో మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. తప్పకుండా తల్లి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతాపితృభ్యో నమః. साकेते सरदिंद कुंदु धवले हैमे महामंडपे पर्यस्तागरु धूप दीप ललिते कर्पूर दीपोज्वले सुग्रीवांगद जांबवत परिवृतं सौमित्रिणा सेवितं लीला मानुष विग्रहं लीला मानुष विग्रहं रघुवरं रामं भजे श्यामलम्. श्री रामम् भजे श्यामलम्. श्री गुरुभ्यो नमः. గురుగారి, ఇవాళ కార్యక్రమంలో శుక్రమూఢమి అంటే ఏంటి, ఈ శుక్రమూఢమి యొక్క శుభాశుభాల గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? తప్పకుండా తల్లి. ఇక్కడ శుక్రమూఢమి, గురుమూఢమి, మూఢమి, అసలు ముందుగా మూఢమి అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే. మూఢమి అంటే ఏంటంటే మౌఢ్యం అంటాం మన పంచాంగంలో. మౌఢ్యం అంటారు మామూలుగా కొంతమంది వాడుక భాషలో. మూఢమి అంటాం అంటే ఇక్కడ వచ్చే మౌఢ్యం అంటే నిషిద్ధం అని అర్థం, పనికిరాదు అంటే. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మూఢమి అంటారు అంటే పనికిరాని దినాలు. దేనికి పనికిరావు? రోజువారీ చేసే పనులు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కొన్ని శుభముహూర్తాలు పెట్టుకుంటాం, వివాహం, ఉపనయనం, లేదా గృహప్రవేశం, లేదా ఇతరత్ర ముఖ్యమైన భూమి పూజ, శంకుస్థాపన, ఇట్లా ఏదైనా ముఖ్యమైన పనుల కోసం ముహూర్తం అనేది పెడతాం కదా. ఆ ముహూర్తం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే, ఉదాహరణ మన వివాహ శుభలేఖగా తీసుకోండి, తారా చంద్రబలం, శుక్రుల బలంతో ముహూర్తం దైవజ్ఞులకే నిర్ణయింపబడినది అని దాంట్లో రాస్తాం. తారా చంద్రబలం అంటే చంద్రుడి బలంతో పాటు నక్షత్ర బలం, తార అంటే నక్షత్రం, తర్వాత గురు శుక్రుల బలం అని రాస్తాం. ఇందులో గురువు కానీ శుక్రుడు కానీ వీళ్ళిద్దరిలో ఎవరు బలహీనపడినా కూడా ముహూర్తం ఉండదు. ఎందుకని ఎప్పుడు బలహీనపడతారు? మౌఢ్యం అంటాం కదా. రవి అంటే సూర్యుడితో గురువు కలిస్తే గురుమూఢమి, రవి సూర్యుడితో శుక్రుడు కలిస్తే శుక్రమూఢమి. ఇక్కడ రవితో శుక్రుడు కలవడాన్నే శుక్రమూఢం అంటాం. అయితే ఏం జరుగుతుంది, ఈ గురువు కానీ శుక్రుడు కానీ కలిసినప్పుడు ఆయా మూఢములు వస్తాయి. శుక్రుడు కలిస్తే శుక్రమూఢమి, మీరు అడిగిన శుక్రమూఢమి. ఏం జరుగుతుందంటే, శుక్రుడికి స్వయం శక్తి ఉంటుంది, చలన శక్తి, స్వయం శక్తి ప్రతిగ్రహానికి ఉంటుంది. రవి ఏం చేస్తారంటే, శుక్రుడితో రవి కలవడం ద్వారా శుక్రుడి యొక్క శక్తిని మొత్తాన్ని లాగేస్తారు. అంటే ఒక అయస్కాంతం ఏ రకంగా లాగుతుందో, శుక్రుడి శక్తిని ఎప్పుడైతే మొత్తం ఆయనే తీసేసుకుంటాడో శుక్రుడు అస్తంగతులు అవుతారు. అంటే చలనం అనేది ఉండదు. ఎప్పుడైతే ప్రకాశం పోయిందో, చలనం పోయిందో, ఇహ ముహూర్తం పనికిరాదు. ఆయనకే శక్తి లేనప్పుడు ముహూర్తంలో బలం ఏముంటుంది కదా. అందుకని ఆ మౌఢ్యం అంటాం, అందుకని పనికిరాదు. ఇది ప్రత్యేకంగా శుక్రమూఢమికి సంబంధించి. ఓకే అండి. కాలర్స్ ఉన్నారేమో, మనం కాల్స్ చూద్దాము. హలో, నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ధనలక్ష్మి గారు, కొంచెం వీలైతే గట్టిగా మాట్లాడతారా? మీకు మాకు మీ వాయిస్ చాలా నెమ్మదిగా వినిపిస్తా ఉంది. మాట్లాడండి గురువు గారితో, మీ ధర్మ సందేహం ఏంటో తెలియచేయండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం తల్లి, చెప్పండి. గురువు గారు, నాకు రెండు సందేహాలు ఉన్నాయి. చెప్పండి. ఒకటి, ఇంట్లో అంటే వేములవాడ క్షేత్రం వెళ్ళినట్టుంది, అక్కడ నుంచి మేము స్ఫటికలింగం కొనుకొచ్చుకున్నాము, పెట్టుకున్నాము ఇంట్లో. ఇంట్లో స్ఫటికలింగం ఉండొద్దు అని అంటున్నారు, అది చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, భర్త లేని ఆడవాళ్ళు అట్లా అట్లా వెంబడించినట్టు కళలు రావడము, అట్లా భయంకరమైన కళలు వస్తున్నాయి గురువు గారు,
మళ్ళీ ఒక పూర్వ సుహాసిని ఒక అంటే భర్త లేని ఆడ మనిషి తాను వచ్చి నా నుదుటిన బొట్టు జరిపేయాలని ప్రయత్నం చేస్తుంది. మరి ఆ కళ వచ్చి నుంచి అసలు మనశ్శాంతి లేదు, భయం భయం ఉంటుంది. ఎందుకో ఇట్లా అంటే నేను నా భర్త మేము నాకు ఎప్పటికీ సౌభాగ్యం బాగుండాలని కొంచెం ఆశీర్వాదం. చెప్తాను వినండి, మీ ప్రశ్న నాకు అర్థమైంది. ముందుగా మీరు అడిగినటువంటి మొదటి ప్రశ్న, స్ఫటికలింగం ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా? స్ఫటికలింగం అనేది ఎవరైనా ఇంట్లో ఉంచుకోవచ్చు, అందులో దోషం లేదు. కానీ ఇక్కడ స్ఫటికలింగం అనేది ఉంచినప్పుడు ఏంటంటే శివలింగం ఏదైనా స్ఫటికమని కాదు, శివుడు దేనికి ప్రియుడు? అభిషేక ప్రియుడు కదా. అందుకని ప్రతినిత్యం ఆవుపాలని కాదు, ఏమి కాదు, శుద్ధ జలం అంటే మంచినీరైనా ఆయన మీద పోసి చక్కగా వెంటనే తుడిచేసి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఇది ప్రతినిత్యం చేయాలి. లింగం పెట్టుకోకూడదని ఎవరు చెప్పరు. ఎందుకు పెట్టుకోవద్దు అంటారంటే ప్రతిరోజు చేయగలరో లేరు. ఎక్కడంటే అభిషేకం అంటే పెద్ద తంతు ఏం చేయక్కర్లా, కనీసం ఒక పళ్ళెంలో శివలింగాన్ని పెట్టి 5 సార్లు ఓం నమ శివాయని పోసేసి మళ్ళీ తుడిచి గంధం రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి, ఇక్కడ భక్తే ప్రధానం కదా, అది కూడా చేయకపోతే కష్టం కదా. అందుకని పెట్టుకోవద్దు అంటారమ్మా. పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే మటుకు ఈ ప్రక్రియ చేయండి. మీకు ఎప్పుడైనా ఇబ్బంది రోజులు వచ్చినప్పుడు మీ ఇంట్లో మగవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా ఈ రకంగా చేయించండి. ఇక రెండోది మీరు అడిగింది ఏంటంటే దుస్వప్నాలు అంటే చెడు కళలు, కుక్కలని పిల్లలని ఇంకా ఏవో చెప్పారు. ఇక విధవ స్త్రీ కనపడడం కానీ ఇలాంటివన్నీ కూడా దుస్వప్నాల కిందకు వస్తాయి. ఎప్పుడైతే రాత్రి మనం ఇక పడుకుంటాము, పనులన్నీ పూర్తి అయిపోయినాయి అనుకున్న తర్వాత ఆంజనేయ స్వామి వారిని, నరసింహస్వామి వారిని తలుచుకోవాలి. కనీసం వారికి సంబంధించిన చిన్న శ్లోకాలైనా చదువుకుని ప్రశాంతంగా వారి గురించే ఆలోచిస్తూ పడుకుంటే ఎలాంటి చెడు స్వప్నాలు రావు. ఆంజనేయ స్వామి గురించి చక్కటి శ్లోకం ఏదైనా చదువుకొని, నరసింహస్వామి చిన్నవే ఉంటాయి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యు నమామ్యం, ఎంతటి ప్రమాదాన్నైనా కాపాడతారు. అలాగే ఆంజనేయ స్వామికి ప్రీతిగా బుద్ధిర్బలం యశో ధైర్యం ఎన్ని ఇస్తారట? 6 ఆయన ఇస్తాట. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ భయాన్ని పోగొడతాడు. జాడ్యం వాక్పటుత్వం, వాక్పటుత్వం అంటే ధారణాశక్తి, మాట్లాడేప్పుడు కొంతమంది ప్రవాహంలాగా ఉంటుంది, ఈ వాక్పటిమని కూడా ఆంజనేయ స్వామి ఇస్తారు. ఇలా వీరిద్దరిని తలుచుకుని పడుకుంటేనమ్మా ఎలాంటి చెడు స్వప్నాలు రావు, ప్రశాంతంగా నిద్రపడుతుంది, నిద్రలో ఉలిక్కి పడ్డం అనేది కూడా జరగదు. ఉదాహరణకి ఇదే శ్లోకాన్ని పిల్లలు పడుకునేప్పుడు చిన్నపిల్లలు జోకుడుతూ ఉంటారు, తల్లులు తల్లులు అవ్వచ్చు తండ్రులు అవ్వచ్చు, ఇలా జోకుడుతూ కూడా ఈ శ్లోకం చదువుతూ పడుకోబెడితే వాళ్ళు ఉలిక్కి పడరు నిద్రలో. చాలామందికి తెలియదు, వాళ్ళ ఉదరం మీద అంటే పొట్ట మీద హృదయం మీద ఇలా పెట్టి ఈ శ్లోకం చదువుతూ ఇలా రుద్దుతూ పడుకోబెట్టాలి. పడుకోబెడితే ఎలాంటి చెడు స్వప్నాలు రావు. తెల్లారే వరకు ఆ మూర్తి, మనం ఏ మంత్రం అయితే చదివామో ఆ మూర్తి రక్షణగా కాపాడతారు. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మానస, నేను కృష్ణా జిల్లా నుండి మాట్లాడుతున్నాను. మానస గారు, గురువు గారితో మాట్లాడండి. మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియజేయండి. నమస్తే గురువు గారు, నాకు 2 సందేహాలు. చెప్పండి అమ్మా. ఒకటి వాస్తు సందేహం అండి. మా ఇంటి తూర్పు గోడకి మా ఇంటి పక్కన వాళ్ళు మా గోడను కొంచెం తొలిచి వాళ్ళు అటాక్ చేసి పట్టుకున్నారండి, వద్దని చెప్పినా గానీ. అది మాకేమైనా వాస్తు దోషం ఉంటుందా? రెండోది సర్పదోష నివారణకి ఎలాంటి పూజలు చేయాలి? ఇంకొకటి శత్రు బాధల నుండి విముక్తి పొందాలంటే దేవుడికి ఏం చేయాలి? మూడింటికి సమాధానం చేయాలి. ముందుగా మీరు అడిగిన దాంట్లో మొదటిది ఏంటంటే తూర్పు ఇంటికి తూర్పు వైపున ఉన్నటువంటి గోడ, ప్రహరీ గోడ, ఆ ప్రహరీ గోడకి వాళ్ళు జరిపారు కొంచెం కట్టుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఆక్రమణ కిందే వస్తుంది అది, జరిపి కట్టడం అంటే. ఒకసారి అంటే అది మీ స్థలం కాకుండా వాళ్ళు కడితే అది మీరు మాట్లాడుకుని కూర్చొని చేసుకోవాలి. లేదు, వారి స్థలమే అయ్యి జరిపి కట్టినా కూడా మీది తూర్పు వైపు కట్ అయిపోయి క్రాస్ ఉంటే అక్కడెక్కడైనా అంటే వంపు అనేది లేకుండా దీర్ఘచతురస్రం కానీ చతురస్రం కానీ ఉండాలి. వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే అది చతురస్రం అయినా అవ్వాలి, ఇంటి నిర్మాణం చేసిన స్థలం దీర్ఘచతురస్రం అయినా అవ్వాలి, అంటే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ అవ్వాలి. అందుకని మీరు ఎప్పుడైతే వారు ఇల్లు జరిపారంటున్నారో మరొక్కసారి దారం పుచ్చుకొని కొలవండి, ఈ చివరి నుంచి ఆ చివరికి
కొలుస్తూ ఎక్కడైనా మీకు వంపులు క్రాస్ ఉన్నాయి అంటే అంత భాగం కట్ చేసి మళ్ళీ గోడ కట్టుకోండి. అప్పుడు ఆ జరిపినటువంటి ద్వారా వచ్చేటువంటి వాస్తు దోషం మీ ఇంటి మీద పడదు. ఇక రెండోది మీరు అడిగింది ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి సర్ప దోషానికి సంబంధించి శాంతి. సర్పదోషం అంటే తేలిగ్గా మీరు అడిగిన ప్రశ్న చిన్నదే కానీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి. సర్పదోషాల్లో సంతాన స్థాన సర్పదోషం, ఇది మామూలు సర్పదోషం. ఇది ఎప్పుడు వస్తుంది? జాతక చక్రంలో మనం చూస్తాం. సంతాన స్థానంలో సర్పం అంటే రాహువు కానీ కేతువు కానీ ఇవి కాకుండా వేరే గ్రహాల యొక్క కలయి కూడా కొంత ఉంటుంది. దాంట్లోకి వెళ్తే అది లోతైన చర్చ. ఇక్కడ అది సంతాన స్థాన సర్పదోషం ఒకటి. రెండోది వచ్చేటప్పటికి వాహన స్థాన కల సర్పదోషం. ఇది చాలా ప్రమాదం. వాహన స్థానకాల సర్పదోషం. ఈ వాహన స్థానకాల సర్పదోషంలో ఏం జరుగుతుందంటే మనిషి వాహన ప్రమాదంలో పోవటమే కాకుండా శరీరం ఛిద్రమైపోయి ఒక ముక్క కూడా మిగలదు, అంటే దొరకదు. కనీసం దహనం చేయడానికి ఏరుకోవాలి. దీన్ని అత్యంత ప్రమాదకరమైందో వాహన స్థానకాల సర్పదోషం. ఇంకా ఇంకొకటి వచ్చేది మామూలుగా ఉండేటువంటి కాలసర్పదోషం. ఈ మూడు ప్రమాదకరమైనవే. వీటిల్లో సంతాన స్థాన సర్పదోషం ఏంటంటే ఈ సర్పదోషం వేరు, కాలసర్పదోషం వేరు. ఈ దేనికైనా సంస్కారం అనేది ఉంటుంది. కొన్నిటికి వచ్చేప్పటికి ఆశ్లేష బలి సర్ప సంస్కారం అని ఉంటుంది. సర్పదోషం సర్ప సంస్కారానికి సంబంధించి త్రిరాత్ర దీక్ష అంటే మూడు రాత్రులు దానికి సంబంధించి దీక్షగా ఉంటుంది. ఆ పూజా కార్యక్రమం చేసుకుని సువర్ణ సర్ప ప్రతిమ ఉంటుంది, అది దానం ఇవ్వాలి. చాలా పెద్ద ఖర్చుతో కొడుకున్న వ్యవహారం అది. మామూలుగా యథార్థంగా అయితే శాస్త్రంలో చెప్పబడింది చెప్తున్నాను నేను. ఇంత చేయలేని పక్షంలో కనీసం ఆశ్లేష బలి పూజ సర్పసూక్తంతో హోమం చేసుకుంటే కనీసం కొంత ఉపశమనం లభిస్తుంది. ఇది ఎప్పుడు అంటే దోష తీవ్రతని బట్టి. ఆ దోషం ఎంత ఉందనేది వాడి యొక్క జాతక చక్రంలో వస్తుంది. ఏమ్మా అది చూసుకుని ఆ జాతక చక్రంలో ఉన్న దాని స్థాయిని బట్టే పరిహారం. అంటే ఇప్పుడు ఉదాహరణ, రోగాన్ని బట్టి మందు మారుతుంది కదా, అదే రకంగా ఇక్కడ దోషాన్ని బట్టి చేయవలసిన విధి విధానాలు మారిపోతాయి. మరో కాల్ చూద్దామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, నా పేరు రూపా గారు. గురువు గారితో మాట్లాడండి అమ్మా. మీ యొక్క ధర్మ స్నేహం ఏంటో వారికి తెలియజేయండి. నమస్కారం అండి గురుగారు. అభ్యుదయం తల్లి, చెప్పండి. గురుగారు, లలిత సహస్రనామ స్తోత్రంలో నాకు ఒక రెండు శ్లోకాలకు అర్థం చెప్పండి గురుగారు. ఒకటి భవాని భావన గమ్య భవార్ఞ కుటారిక భద్రప్రియ అని ఒకటి, ఒకటి బందూక కుసుమ ప్రఖ్య బాలీల వినోదిని సుమంగళి సుఖకరి సువేషాద్య సువాసిని. ఈ రెండు శ్లోకాలకు అర్థం వివరణ ఇవ్వండి గురుగారు. అమ్మవారి నామాల్లో భవాని అని చెప్పారు. అంటే ఇక్కడ భవ భయహరణ. భవ అంటేనే మనకి జ్ఞాత అజ్ఞాత అది కొన్ని పాపాలు ఉంటాయి. ఈ బంధాల నుంచి, ఈ పాపాల నుంచి, అంటే పాపాలు అంటే ప్రతి మనిషి తెలిసి జ్ఞాత అజ్ఞాత అని చెప్తాం. తెలిసి తెలియని ఏవో దోషాలు చేస్తారు. కొన్ని తెలిసి ఎప్పుడు చేస్తారు? చిన్న వయసులో. వయసు పెరిగిన తర్వాత తెలిసి చేస్తే అది ఇంకా దోషంలాగా మారుతుంది. చిన్నప్పుడు తెలియదు కదా. చిన్నప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పాలి, ఇది తప్ప, ఇది మంచి, ఇది చెడు, లేదా ఇది శుభం, ఇది అశుభం, అంతే కదా. రే నాయన ఇది అశుభం, అందుకని ఇవాళ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళకు. ఇది చెప్పపోతే దోషం పిల్లలకి రాదు. కారణం ఎందుకని? వాళ్ళకి తెలియదు కదా. ఆ చెప్పని దోషం తండ్రిదో అవుతుంది కాబట్టి, లేదంటే ఆ ఇంటి కుటుంబ పెద్దదో అవుతుంది కాబట్టి ఆ దోషం వారి ఖాతాలో పడుతుంది. ఈ ధర్మశాస్త్రంలో ఉన్నది. ఇక ఎప్పుడైతే వీళ్ళకి వివేకం వస్తుందో, అందుకనే 12 సంవత్సరాల వరకు బాలారిష్టాలు అంటారు కదా. అందుకనే ఇక్కడ ప్రామాణికంగా కూడా ఏం చెప్తామంటే శిశువు పుట్టిన దగ్గర నుంచి మొదటి 4 సంవత్సరాలు ఆ జీవి చేసుకున్న పాపపుణ్యాలు గత జన్మలో ఉన్నవి అతని మీద ఉంటాయి. కింద పడ్డ తరగ దెబ్బ తగిలిన ఇంకోటైనా తర్వాత 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాల నుంచి 8 వరకు తల్లి చేసిన పాపపుణ్యాలను బట్టి శిశువు జీవితం నడుస్తుంది. తర్వాత 9 నుంచి 12 తండ్రి చేసిన పాపపుణ్యాలను బట్టి ఆ శిశువు జీవితం నడుస్తుంది. 13వ సంవత్సరం నుంచి ఆ శిశువు యొక్క వ్యక్తిగత జాతకం అతని మీద అప్లై అవుతుంది, అతని మీద పనిచేస్తుంది. ఆ రకంగా భవబంధాలు, భవాని భవాని అంటే భవాని అంటే అమ్మవారు, దాంట్లోనే భవ అంటేనే పాపాలని అన్నిటినీ ఆవిడ తీసేస్తుంది అనేది ముఖ్యంగా ప్రస్తావిస్తూ దానికే తర్వాత 2వ శ్లోకాన్ని కూడా అనుసంధానం చేశారు.
ఎంతటి పాపాలైనా దోషాలైనా నిన్ను నమ్ముకుంటే త్రికరణ శుద్ధిగా తీస్తావు తల్లి, నా యొక్క పాపాలని దోషాలని దహించే దహించేయటం అంటే తీసేయటం. ఇవాళ తీసేసింది కదా అని రేపటి నుంచి చేయకూడదుగా. అంటే దీన్ని ఇక్కడ వచ్చేయంటే పశ్చాత్తాపం అంటాం. పశ్చాత్తాపం అంటే తెలుసుకున్న తర్వాత ఇంక చేయకూడదు, ఇది తప్పు, అయ్యో పొరపాటు జరిగింది స్వామి నన్ను క్షమించు, మరొకసారి ఇలాంటి చేయను, దాన్ని మించిందే లేదు. ఓకే అండి, మరో కాల్ తీసుకున్నాము. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? నా పేరు తులసి అండి. తులసి గారు, గురువు గారితో మాట్లాడండి అమ్మా, మీ యొక్క ధర్మ సందేహం ఏంటో గురువు గారికి తెలియజేయండి. ఇంకే మాట్లాడుతున్నాండి, చెప్పండి. నమస్కారం అండి, మా వారు ఈ మధ్యలో పాము చంపారండి, దాని వల్ల ఏమైనా దోషం ఉందా? పాముని చంపారు. ఇక్కడ యథార్థంగా అది దోషమేనమ్మా. పామును చంపటం అంటే సర్పంలో కూడా రకాలు ఉంటాయి, సర్ప జాతులు కొన్ని ఉన్నాయి, వాటిలో ప్రత్యేకంగా వచ్చేటప్పటికి దేవతా సర్పాలు అని అంటాం. వీటికి ప్రత్యేకంగా చంపిన తర్వాత దహన సంస్కారం ఉంటుంది. ఇప్పుడు మీ వారు చంపానంటున్నారు కదా, దహన సంస్కారం అది చేయకుండా తీసుకెళ్ళి పడేసి ఉంటారు. సాధారణంగా 95-99% ఇదే పని చేస్తారు అందరూ. చంపిన తర్వాత తీసుకెళ్ళి అవతల వాడేస్తారు కదా. ఇక్కడ ప్రత్యేకించి దేవతా సర్పాలని ఉంటాయి, వీటిని ఎవరు చంపినా యజమాని చంపచ్చు, నౌకరు చంపచ్చు. యజమాని చెప్తే నౌకరు చంపచ్చు, యజమాని చెప్పారనుకోండి నౌకరు చంపితే దోషం యజమాని ఖాతాలో 90%, నౌకరికి 10% పడుతుంది. ఎందుకని, కర్త ఎవరు? నౌకరు. కారకుడు యజమాని, కారకుడు ఖాతాలో వేస్తాడు దోషం భగవంతుడు, అది దేవతా సర్పం కాబట్టి. ఎప్పుడైతే దేవతా సర్పాన్ని ఎవరు చంపినా కూడా కర్త కారకులు ఇద్దరు కలిసి వెళ్ళాలి. చంపిన తర్వాత దాని నోట్లో చిన్న సువర్ణ రజిత తామ్ర అని చెప్తాం, చివరికి రాగి పైసా పెట్టమైనా అంటారు. రాగి పైసాలు ఇప్పుడు లేవు కదా, కనీసం రాగి ఏదైనా వస్తువు కానీ సువర్ణం కానీ రజితం వెండిదైనా నోట్లో పెట్టి, సర్పం నోట్లో పెట్టి దాని తలకాయ కింద ఒక గంధపు చెక్క పెట్టి తలపైన గంధపు చెక్క పెట్టాలి. పెట్టి ఆవుని బారున పోసి దాన్ని దహనం చేయాలి. చేసిన తర్వాత వీళ్ళు మైల స్నానం చేసి రావాలి ఇద్దరు. చేసి ఇంటికి వచ్చిన తర్వాత దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అర్చన చేసుకుని అభిషేకం చేసుకుని అప్పుడు ఇంటికి రావాలి, అప్పుడు ఈ దోషం పోతుంది. లేని పక్షంలోనమ్మా మీ వారు చంపారు చేశారంటున్నారు, ఇప్పుడైనా దానికి దోషం పోవాలి కాబట్టి ఆ దోషం మీకు రాకపోవచ్చు. ఇప్పుడు మీ పుట్టే పిల్లలకి రావచ్చు, జాతక చక్రంలో పిల్లలు ఉండి ఉంటే వారి యొక్క పిల్లలకు వచ్చేస్తుంది సర్పదోషం. ఇదే సర్పదోషం. సర్పదోషం ఇట్లా వస్తుంది కొంత. ఇప్పటి నుంచి ఏం జరుగుతుందంటే వీరికి అనారోగ్య బాధలు వస్తాయి, ముఖ్యంగా ఆయాసం లాంటిది వస్తుంది. మూత్రపిండాల మీద ఒకటి ఎఫెక్ట్, దీనివల్ల వచ్చేది ఆయాసం మూత్రపిండాల మీద. సర్పం ఎప్పుడైతే బుస్ట్ అంటుందో అదే ఇతనికి ఇండైరెక్ట్గా ఆయాసం రూపంలో వస్తుంది దోషం. ఈ మూత్రపిండాలు ఫెయిల్ అవ్వటం కూడా వీటిల్లో ఒక భాగం ముఖ్యంగా. అందుకని ఆ రకంగా ఈ దాన్ని ఏమంటారంటే నాగబలి అంటాం. నాగబలి సశాస్త్రీయంగా ఒకరోజు చేస్తారమ్మా, దగ్గరలో ఉన్న పురోహితులతో ఎవరితోనైనా సంప్రదించి ఆ నాగబలి చేసి, నాగబలి అంటే సర్పాన్ని బియ్యపిండితో తయారు చేస్తారు. తయారు చేసి ఇందాక నేను చెప్పిన చెప్తే సంస్కారం చేసి దహనం చేస్తారు, అది చేస్తే ఈ దోషం పోతుంది. అలా చేయండి అమ్మా, శుభం. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మా పేరు నాగరామకృష్ణ అండి, తణుకు దగ్గర నుంచి చేస్తున్నామండి. గురుగారితో మాట్లాడండి అమ్మా, మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియచేయండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్కారం తల్లి, చెప్పండి. మా పాపకి కళ్ళు వస్తున్నాయండి నైట్ టైము, కళ్ళు మనకు ఇలా వస్తున్నాయని కంగారు పడుతుంది, దాని గురించి తెలుసుకుందామనండి. ఇంకో సందేహం అండి, పాప పెళ్లి కుదిరిందండి, పెళ్లి కుదిరిన నెలకి ఆ నానమ్మ కాలం చేశారండి, 6 నెలల తర్వాత పెళ్లి చేయొచ్చు అంటున్నారండి, చేయొచ్చా లేదా అని తెలుసుకుందామనండి. నానమ్మ అంటే అదేలమ్మా, మీ వారి యొక్క తండ్రి, తల్లి, తల్లి, తల్లి. మా పాపకి అండి పెళ్లి కుదిరిన అబ్బాయి నానమ్మ అండి. పెళ్లి కొడుకు వల్ల నానమ్మ అండి. ఓహో, పెళ్లి కొడుకు వల్ల నానమ్మ. అవునండి, అవునవును. ఇక్కడ కూడా
పెళ్ళికొడుకు వాళ్ళ నానమ్మ అంటున్నారు కాబట్టి అక్కడ వచ్చేప్పటికి ముఖ్యంగా ఏంటంటే ఈ 3 మాసాలైనా కనీసం ఆగాలి అతను వివాహం చేయడానికైనా ఎందుకంటే అక్కడ వివాహం చేయాల్సింది కన్యాదానం చేయాల్సింది పెళ్ళికొడుకు యొక్క తండ్రి సంస్కారం చేస్తాడు తల్లికి ఈ గతించినప్పుడు సంస్కారం చేస్తాడు అలా కాదు వివాహం ముహూర్తం పెట్టుకున్నాం మళ్ళీ ఇబ్బంది అనుకుంటే ఈ తండ్రి వదులు వేరే వాళ్ళు కూర్చొని పీటల మీద కన్యాదానం చేయొచ్చు అంటే 6 నెలలు ఆగొచ్చాను అని అడుగుతున్నారు గురుగారు 6 నెలల తర్వాత చేయొచ్చు 6 నెలల తర్వాత చేయొచ్చమ్మా ఇబ్బంది లేదు 6 నెలల తర్వాత ఇబ్బంది ఏం లేదు చేసుకోవచ్చు ఓకే గురుగారు మరో కాల్ తీసుకుందాము హలో సౌండ్ రావట్ల హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్తే అండి మీరు టీవీ వాల్యూమ్ మొత్తం మ్యూట్ చేసి నాతో ఫోన్ లో మాట్లాడతారా హలో టీవీ వాల్యూమ్ తగ్గించేసి నాతో మాట్లాడండి అమ్మా హలో చెప్పండి మీ ధర్మ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి గురుగారికి నమస్కారం అండి నమస్కారం అమ్మా చెప్పండి ఇంట్లో బెడ్రూమ్ లోని అంటే తూర్పు వైపు కుదరట్లేదండి మంచం దక్షిణ వైపు వేసుకొచ్చండి ఏమ్మా మంచం మీ పడక గదిలో ఎటువైపు వేసుకున్నా కూడా పర్వాలేదు కానీ తల వచ్చేటప్పటికి మనం ఎటువైపు పెట్టాలి అనేది ఇది ప్రధానం తల పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ పెట్టి పడుకోవాలి మంచం దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి అమర్చుకొని తల దక్షిణం వైపు కానీ పడమర వైపు కానీ పెట్టాలి అంటే మనిషి నిద్ర లేవంగానే లేచేది తూర్పు కానీ ఉత్తరాన్ని కానీ చూడాలి దక్షిణం తలకి పెట్టి పడుకుంటే ఉత్తర స్థానం చూస్తాం కుబేర స్థానం అదే పడమరకి తల పెట్టి పడుకుంటే ఈశ్వర స్థానం తూర్పు వైపు చూస్తాం అందుకనే ఈ రెండు వైపులా తల పెట్టుకోవాలి మంచం మీరు ఎట్టైనా అమర్చుకోండి ఇబ్బంది లేదు కానీ తల అలా పెట్టుకోవాలి దాన్ని బట్టి చేసుకోండి మరో కాల్ చూద్దాము హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు కామేశండి కాకినాడ నుంచి అండి గురుగారితో మాట్లాడండి మీ యొక్క ధర్మ సందేహం ఏంటో వారికి తెలియజేయండి ఓకే హలో చెప్పండి ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కొన్ని సంవత్సరాల కింద పోయారండి పోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే అండి 11 రోజుల తర్వాత స్టే చేసిన తర్వాత ఇంకా సంవత్సరం పెట్టడం మానేసి వాళ్ళకి ఏం చేయకుండా మానేసాడండి ఇద్దరికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అది మా తాతగారికి వాళ్ళ అమ్మ నాన్నమ్మకినండి దాని వల్ల మాకు మా ఇంట్లో మీరు చాలా ఇబ్బంది పడుతున్నాయండి దాని వల్ల అంటారా ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా ఉన్నారండి అయితే మీ నాన్నగారి చేత ఏం చేస్తారంటే నారాయణ బలి అని ఉంటుంది నారాయణ బలి గుర్తుపెట్టుకోండి నారాయణ బలి అని నదీ ప్రదేశాలు మీరు ఎక్కడ కాకినాడ అంటున్నారు కదా గోదావరి నది దగ్గర నది ఒడ్డును కానీ కృష్ణా నది ఒడ్డును కానీ అక్కడికి వెళ్ళి నారాయణ బలి అని చేస్తారు బ్రాహ్మణులను సంప్రదించండి నారాయణ బలి అంటే ఏంటంటే తెలిసి తెలియని జ్ఞాత అజ్ఞాతాది పితృదోషాలు పితృదోషాల్లో 2 రకాలు వస్తాయి గతించిన వాళ్ళకి సశాస్త్రీయంగా సంస్కారం చేయకపోయినా దహన సంస్కారం చేయకపోయినా ఇది అయిన తర్వాత శ్రాద్ధం పెట్టకపోయినా 2 వస్తాయి ఈ 2 దోషాలు కలిపిపోవటమే నారాయణ బలి ఇది నదీ పరివాహక ప్రదేశాల్లో సశాస్త్రీయంగా అన్నశ్రాద్ధం పెడతారు అంటే నది ఒడ్డున ఉదాహరణ మనకి బీచ్ పల్లి దగ్గరలో ఉంది దేవాలయం ఉంది అక్కడ వసతి ఉంటుంది అన్నం వండుకొని ఆ నది దగ్గరలో కూర్చొని ఈ అన్న శ్రాద్ధం పెడతారన్నమాట అట్లాగే మీరున్న ప్రాంతంలో చూసుకుని నదీ పరివాహక ప్రాంతంలో ఈ రకంగా పితృదేవతలకు సంబంధించి మీ నాన్నగారి చేత నారాయణ బలి చేయించండి చేయించిన తర్వాత ఈ దోషం మొత్తం పోతుంది ఇది అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే మరి త్రయంబకేశ్వరం వెళ్ళి అక్కడ కూడా నారాయణ బలి ఒకసారి చేయండి చాలా మంచి జరుగుతుంది శుభం గురుగారు ఇవాళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క ధర్మ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు నమస్కారం ఇది ఇవాళ ధర్మం సందేహం కార్యక్రమం సాంప్రదాయం కార్యక్రమం రేపటి సాంప్రదాయం కార్యక్రమంలో మనం మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే